Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మగర్ల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. నీవే నా పాపముకై సిలువలో మరణించినది నీవే. పాపపు బ్రతుకులు ఉన్న నన్ను రక్షించినది నీవే. నా పాపముకై సిలువలో మరణించినది నీవే. యేసయ్యా నీ ప్రేమ మధురం అబద్ధికుడను అభాగ్యుడను నన్ను ప్రేమించితివయ్యా. దుష్టుడను దౌర్భాగ్యుడను నిన్ను దూషించితినయ్యా. అబద్ధికుడను అభాగ్యుడను నన్ను ప్రేమించితివయ్యా. నీ జాలికై నేనేమివ్వగలను యేసయ్యా. నన్ను క్షమి శిరదేవా
శాశ్వత ప్రేమకు దూరమై సజీవుడమైన నిన్ను త్రోసి నిర్జీవ స్థితికి జారి తిని లోక ప్రేమలో మునిగి నీ శాశ్వత ప్రేమకు దూరమై సజీవుడమైన నిన్ను త్రోసి నిర్జీవ స్థితికి జారి తిని ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించితివి పట్టణములో పొలములో జీవింప చేసివి ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించితివి పట్టణములో పొలములో జీవింప చేసివి నీవే దేవ ఈ గణం జీవితం పాపపు బ్రతుకులు ఉన్నను రక్షించిన దీనివే నా పాపము కై సిలువలో మరణించిన దీనివే యేసయ్య నీ ప్రేమ మధురం నా ప్రియుడా నీ ప్రేమ అమరం స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. మన మధ్య ఉన్న దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని మనకు నిమిషాలు ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందామా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. చాలండి, ఈ మాట మనం పరిశీలిస్తే కుటుంబాలలో జీవితాలలో అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఇక నా వల్ల కాదయ్యా అని నలిగిపోతూ ఈ స్థలానికి వచ్చారా? మిమ్మల్ని బలపరచటానికి ప్రభు ఇక్కడ ఉన్నారు. ఆమేన్. సొమ్మసిల్లిపోయిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఈరోజు మీరు శక్తిహీనులకు వచ్చారయ్యా, ఇక నా శక్తి చాలదయ్యా, తట్టుకునే శక్తి నాకు లేదయ్యా, ఇక నేను ఓర్చుకునే శక్తి నాకు లేదయ్యా, ఫెడప్ అయిపోయానయ్యా, సొమ్మసిల్లిపోయానయ్యా, అలిసిపోయానయ్యా అనుకుంటున్నారా? సొమ్మసిల్లిపోయిన వారికి బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చువాడు మన మధ్య ఉన్నారు ఆయన. చప్పట్లు కొట్టి ఆయనకి మనం కృతజ్ఞత స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఆయన బలమిస్తాడు? ఆయన బలమివ్వాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు మనలో ఏముండాలి? కొన్ని విశేషాలు ఈరోజు మీతో మాట్లాడాలని వాక్యం చేత ప్రేరేపితున్నాయి. మీ ముందు నిలబడుతున్నాను.
మొదటి మాట, ఎవరిని దేవుడు బలపరుస్తాడు అంటే ఆ 29వ వచనంలో బలమిచ్చువాడు ఆయనే అంటూ 31వ వచనంలో మనం ఏం చేస్తే మనల్ని బలపరుస్తాడో చెప్పాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఎవరు పొందుతారండి ఆయన ఇచ్చే బలం? ఆయన కోసం ఎదురు చూచే వారిని బలపరుస్తాడండి, నూతన బలంతో నింపుతాడు. అంటే ఇంతకు ముందున్న బలం వేరు, ఇప్పుడున్న బలం వేరు, నూతన బలం ఇది. హల్లెలూయా అంటూ ఒక మాట ట్యాలీ చేసి మాట్లాడుతున్నాడు. ఎలాగంటే పక్షి రాజు వాళ్ళు ఎలాగైతే రెక్కలు చాపి ఎగిరిపోతుందో అలాంటి పక్షి రాజుకిచ్చే నూతన బలం ఇస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. పక్షిరాజు గురించి మీకు నేను చెప్తాను. ఒక పక్షిరాజు చాలా సంవత్సరాలు బతికిద్ది, అది అన్ని సంవత్సరాలు. మిగతా పక్షులకి దానికి ఉన్న తారతమ్యం ఏంటంటే మిగతా పక్షులన్నీ యవ్వనంలో మాంచి స్పీడ్గా రివ్వరిమ్మని ఎగురుతూ ఉంటాయి. వయసు మీద పడిన తర్వాత ఇక అవి ముసలిది అయిపోయి చచ్చిపోతాయి. కానీ ఇది మాత్రం కనీసం 3-4 సార్లైనా తన యవ్వనాన్ని రెన్యూ చేసుకుంటుందంట పక్షిరాజు. ఎలా సాధ్యం అండి అది? ఇక ముసలిది అయిపోతున్నాను, ఇక నేను ఎగరలేకపోతున్నాను, నాకు నేనే బరువు అయిపోతున్నాను అనే ఆ ఫీలింగ్ తనలో కలిగినప్పుడు పర్వతం శిఖరం మీదకి వెళ్ళిపోద్దంట అండి. అక్కడికి వెళ్ళిపోయి తను తాను బోర్ చేసుకుంటుందంట, ఆ బుచ్చంతా పీకేసుకుంటుందంట, ఆ ముట్టుతో మొత్తం ఆ ఈకలన్నీ పీకేసుకుంటుంది, ఆ బుచ్చంతా పీకేసుకుంటుంది, ఆ ముట్టు ఆ బండకేసి రాసేసుకుంటుంది, ఆ కాళ్ళకి చే మొత్తం ఆ మొత్తం అదంతా ఆ దాన్ని ఏమంటారు ఆ చర్మం అంతా పీకేసుకొని బోర్ అయిపోద్ది అంతే. కాసేపట్లో అది బోర్ అయిపోయి ఇక ఆసక్తితో ఆకాశం వైపు అలా చూస్తూ ఉంటుందంట. ఎందుకో చెప్పనా, అయ్యా ముసలిదాన్ని అయిపోయాను, చంపేస్తే చంపే ఇక్కడతో, లేదంటే నూతన యవ్వనంతో నూతన బలంతో నన్ను నింపి ఈ స్థలము నుండి మళ్ళీ నూతన పరిచి పంపించయ్యా అని అలా ఎదురు చూస్తూ ఉంటుందంట. ఒకరోజు 2 రోజులు ఆ ఎదురు చూస్తున్న సమయంలో జరిగిందేంటో చెప్పనా? ఇప్పుడు ఒళ్ళంతా బోర్ చేసుకుందేమో, కొండ శిఖరం మీద ఉందేమో, ఎండంతా దాని మీదే పడి ఆ బొచ్చు లేకపోయేటప్పటికీ అదంతా లేకపోయేటప్పటికీ డైరెక్ట్ ఎండపడి బీట్లు ఇచ్చేస్తంట, శరీరం పగిలిపోద్దంట. ఆ తర్వాత రాత్రంతా చలిలో పైన ఉంటుందేమో, ఆ చలిగాలి మేఘాల కిందకి దిగిపోతాయి పర్వతాల మీదకి, ఆ చలిగాలిలో వణికిపోతూ ఆ చలికి మరలా కాస్త బీట్లు ఇచ్చేసి చూడండి, అది ఒక పక్కన రక్తం గారిపోతూ ఉంటుంది. అయినా సరే నన్ను ఆయన బలపరుస్తాడు, అయినా సరే నన్ను ఆయన బలపరుస్తాడు. అయితే బలపరచయ్యా లేకపోతే చంపేయ్యా, నేను మాత్రం నూతన యవ్వనం తిక్క నుండి వెళ్ళాలని ఆ శక్తితో నోరు తెరిచి దేవుని వైపు చూస్తూ ఉంటుందంటండి. ఎక్కడది? పర్వతం శిఖరం పైన. ఆ శిఖరం పైన దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండగా జరిగేది ఏంటో చెప్పనా? కొలది రోజులు, ఒక వారం అనుకోండి, ఇక నిదానంగా బొచ్చు రావడం ప్రారంభమైంది, ఇక కొద్ది రోజులకి ఈకలు రావడం ప్రారంభమైంది, ఇక కొద్ది రోజులకి ఊడిపోయిన చర్మం ఊడిపోయిన గోర్లు అన్ని రావడం ప్రారంభమైంది, కొద్ది రోజులకి వన్ బై వన్ తనకు కావాల్సినవన్నీ మళ్ళీ ఆ బొచ్చు కానీ ఈకలు కానీ గోర్లు కానీ మొత్తం అన్ని చర్మం అంతా మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ తయారైపోద్ది అక్కడ. ఇప్పుడు అక్కడి నుండి ఇంతకు ముందు అది యవ్వన వయసులో ఎంత రువ్వని ఎగిరేదో ఇప్పుడు అక్కడ నుండి రువ్వని మళ్ళీ కిందకు వస్తుందంట. ఇది నవ యవ్వనం, చెప్పలు కొట్టండి ఒకసారి, ఇది నూతన యవ్వనం. నూతన యవ్వనంతో రువ్వని దూసుకుంటూ మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ కొన్ని సంవత్సరాలు యవ్వనంగా బ్రతికిద్దంట అండి. అంటే ఒక్కసారి ఆలోచిస్తే అది అక్కడ డూ ఆర్ డై సిచ్యువేషన్లో నన్ను బలపరిస్తే బలపరచు, లేపంతే ఈరోజు నన్ను చంపేసేయి అంటూ తను తాను బోర్డు చేసుకొని ఇక ఎవరి కోసం చూడటం లేదు, యెహోవా కోసం కనిపెడుతుంది. యెహోవా తను బలపరిచి తనను అక్కడి నుండి నవ యవ్వనంతో పంపించాలని ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూపులు చూచిన దేవుడు ఆ పక్షిరాజుకు మాత్రం 3-4 సార్లు అలా నూతన బలంతో నింపుతూ ఉంటాడంట. ప్రతి పక్షిరాజుకి ఇలాగే జరుగుతుంది. మిగతా పక్షులు అలా ఎదురు చూడవు, వాటికి అలా జరగవు. ఇప్పుడు మీరెవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఆయన ఉన్నాడని అదే ధైర్యం, పాటలో మనం విన్నాం, నడిపిస్తాడని అదే ధైర్యం, చేయి విడవడని బలపరుస్తాడని నాకు ఎప్పుడూ సహాయం చేస్తాడని ఆ ధైర్యంతోనే ఆయన కోసం ఎదురు చూస్తున్న మిమ్మలను ఆయన బలపరచబోతున్నాడు, శక్తితో నింపబోతున్నాడు, నూతన యవ్వనంతో నూతన బలంతో నూతన తేజస్సుతో నింపబోతున్నాడు. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ ఆ బలం వచ్చే ముందు బలం ముందు వస్తుందా, ఒళ్ళు ముందు పగిలిద్దా?
ఒళ్ళు పగిలిపోద్ది, రక్తాలు వచ్చేస్తా ఉంటాయి. ముందు అది జరిగిద్ది, ఆ తర్వాతే బలం వస్తుంది. ప్రస్తుతం మీరు ఏ స్టేజ్లో ఉన్నారో నాకు తెలియదు. ఆయన కోసం ఎదురు చూస్తున్న మీకు ముందు శ్రమ వచ్చిందేమో, ముందు కష్టం వచ్చిందేమో, ముందు గాయాలైపోతున్నాయేమో, కానీ గాయాలలో కూడా ఆయన బలపరుస్తాడనే నమ్మకంతో ఆయన కోసమే గిని మీరు ఎదురు చూస్తే ఖచ్చితంగా అక్కడ పక్షి రాజును బలపరిచిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారు. ఆమేన్. వారు పక్షి రాజు వలె అలయక రెక్కలు చాపి పైకి ఎగురుదురు, సమ్మసెల్లక నడిచిపోదురు అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచిస్తే మనల్ని బలపరుస్తాడు. అలా ఎవరినన్నా బలపరిచాడా? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మన మాదిరి ఏసయ్యే కదా, ఏసయ్య దగ్గరికి ఒకసారి మిమ్మల్ని తీసుకొని వెళతాను. ఆయన స్టేజ్ బై స్టేజ్ ఎలా అంటే, ఆయన జీవితంలో ఆయన 30 ఏళ్ళు వచ్చే వరకు తండ్రికి పరిచారం చేస్తూ తండ్రి పని చేస్తూ గడుపుతూ వచ్చారండి. తండ్రికి కంప్లీట్ విధేయునిగా 30 సంవత్సరాలు ఉన్నారు. 30వ సంవత్సరంలో ఇక దేవుని పరిచర్య చేయడానికి తను తాను సమర్పించుకొని ఇక దేవుని పరిచర్యలు అడుగుపెట్టాడు. మాట్లాడాలన్నా ఆయన చిత్తమే, అడుగు తీసి అడిగేయాలన్నా ఆయన చిత్తమే, ఒక ఊరు వెళ్ళాలన్నా ఒక పని చేయాలన్నా ఆయన ఏది సంకల్పించారో ఆయన చెప్పినట్లుగా చేస్తూ వచ్చేవాడు. ఆయన చాలాసార్లు అన్నారు, నా మట్టుకు నేను నా చిత్త ప్రకారం చేయును గాని నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే, నాకు అది ఆహారం, నాకు అది పానం అంటూ వచ్చాడండి. ఇప్పుడు తండ్రి చిత్తానికి అంత కంప్లీట్ ఒబీడియన్స్ అండి. అడుగు తీసి అడిగేయాలంటే ఎవరు సంకల్పించాలి? దేవుడు సంకల్పించాలి. మాట మాట్లాడాలంటే ఆయన సంకల్పించాలి. ఏ కార్యం చేయాలన్నా దేవుని చిత్తం అయి ఉండాలి. అంతగా ఒబీడియన్స్. ఒక రోజున దేవుడు అన్నాడు 3.5 సంవత్సరాల తర్వాత, నువ్వు చచ్చిపోవాలి అన్నాడు. అప్పటికి ఆయన వయసు ఎంత? 33.5 సంవత్సరాల వయస్సులో మంచి యవ్వనంలో ఉన్నాడు. ఎన్నో ఆశలు. ఇప్పుడు దేవుని దగ్గర నుండి వచ్చిన స్వరం ఏంటి చెప్పిన, ఆయన ప్రతిరోజు నువ్వు ఇవాళ బెత్లెహేం వెళ్ళాలి, నువ్వు ఇవాళ దాని ఏమంటారు నజరేత్ వెళ్ళాలి, నువ్వు ఇవాళ పలస్తీనా వెళ్ళాలి, నువ్వు పలానా. ఆయన ఎట్టు వెళ్ళమంటాడు, ఆయన ఏం చేయమంటే చేస్తూ వచ్చాడు. నువ్వు చచ్చిపోవాలి అన్నాడు. అలాగే ప్రభా చచ్చిపోతాను. మామూలు కాదు, నువ్వు ఘోరమైన సిలువ శిక్షను అనుభవిస్తూ ఆ సిలువ శ్రమల ద్వారా నువ్వు చచ్చిపోవాలన్నాడు. కొంచెం చాలా కష్టం. మామూలుగా చచ్చిపోవడం అంటేనే ఒక నెగిటివ్ ఫీలింగ్. ఆ చచ్చిపోవడం కూడా మామూలుగా కాదంట, భయంకరమైన హింసలు శ్రమలు అనుభవిస్తూ చచ్చిపోవాలంట. అరే ఎవరు జీర్ణించుకోగలరండి? ఈయన వెళ్ళాడండి గచ్చమని వనంలో మోకరించాడండి, ఒంటరిగా ఇక ఏడుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. తండ్రి ఒక్క మాట, ఇప్పటివరకు నువ్వేం చెప్పినా చేస్తూ వచ్చాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను, నువ్వేం చేయమంటే చేశాను. ఈ ఒక్కసారి ఒకవేళ అది కూడా మీ చిత్తం అయితేనే సుమా, అది కూడా మీ చిత్తం అయితేనే చచ్చిపోవాలన్నారు, చచ్చిపోతాను. ఇలాగ చచ్చిపోవడం ఒకవేళ మీరు తప్పించగలిగితే, అది మీ చిత్తం అయితే, ఈ ఒక్క పాత్ర అంటే ఇప్పటివరకు నువ్వు చెప్పిన పాత్రలన్నీ నేను పోషించుకుంటూ వచ్చాను, నేను వెళ్ళ చెప్తే ఆ పాత్ర నేను అలా పోషించాను, కానీ ఇప్పుడు మాత్రం ఈ ఒక్క పాత్ర మాత్రం నీకు ఇష్టమైతే అది కూడా ఈ ఒక్క పాత్ర తొలగించగలవా అన్నాడు. నోనో, అలా నువ్వు చేయటమే నా చిత్తం, ఆ పాత్ర తొలగించడం తప్పదు, అది కష్టం అన్నాడండి. అనేటప్పటికీ ఓకే లార్డ్, అయితే నీ చిత్తమే సిద్ధించును గాక. మళ్ళీ సెకండ్ టైం కూడా అడగదు, అయితే నీ చిత్తమే సిద్ధించును గాక, తగిన బలం నాకు ఇయ్యని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంత ప్రార్థన చేశాడో తెలుసా? ఆ రోజున ఆయన రక్తం చెమటగా బయటకు వచ్చిందంట అండి. అంటే స్వెట్ పోర్స్ లో నుండి, ఈ చెమట గ్రంథుల్లో నుండి చెమట రావాలి, కానీ ఆయనకి స్వెట్ పోర్స్ లో నుండి, చెమట గ్రంథుల్లో నుండి రక్తం బయటకు వచ్చిందంట అండి. ఆ ప్రాంతం అంతా రక్తపు ముద్దైపోయిందంట అండి. అలా రక్తం గారిపోయింది. అంతగా ఆతృత పడుతూ ఆ రోజు చేసిన అంత ప్రార్థన మరి ఎప్పుడు చేయలేదంట. ప్రభువా నన్ను బలపరచు, నా శక్తి అయితే చాలదు, నీ శక్తితో నన్ను నింపని, దేవుని కొరకు ఎదురు చూచాడండి. అలా ఎదురు చూచిన ఏసయ్య కొరకు దేవుడు తన దూతను పంపాడంట. చూస్తారా? ఒక్కసారి చూడండి, లుకా శుభవార్తలో 22వ అధ్యాయంలో 43వ వచనం ఈ మాట రాయబడి ఉంది. దయచేసి చూడండి, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాను. హల్లెలూయా. ఆ సమయంలో ఆయనకి ఎవరు కనబడ్డారు, ఎవరు బలపరిచారు? పరలోకము నుండి ఒక దూతను దేవుడు పంపాడు. ఆ దూత వచ్చి ఎవరిని? ఇప్పుడు ఏసయ్యను బలపరిచాడు. ఆ ఏసయ్యను బలపరిచిన తర్వాత ఇంతకుముందు ఆయన అంతవరకు ఏడ్చాడా? ఆ తర్వాత ఏడవలేదు, లేచిపోయాడు. ఆయన అక్కడ నుండి లేచిపోయి కమాన్, ఇక గడియ రానే వచ్చింది, మనం వెళ్దాం పదండి అన్నాడండి. అక్కడ నుండి బయలుదేరి వాళ్ళంతా కలిసి ఇక శ్రమలను ఎదుర్కోవడానికి వెళ్ళారు. ఏమండి భయంకరంగా ఒక నమ్మక ద్రోహం అంటారే, నమ్మక ద్రోహం తట్టుకోలేం కదా, నమ్మక
ద్రోహం, ఆ నమ్మక ద్రోహం నమ్మినోడు వచ్చి ముద్దు పెట్టుకున్నాడండి. ముద్దు పెట్టుకుని అప్పగిస్తే అప్పుడు కూడా దాన్ని నవ్వుతూనే స్వీకరించాడు. చూడండి, చిలికాడా అంటే అరే పరమ దుర్మార్గుడా అనేవాళ్ళు మనం అయితే, ఎందుకంటే తట్టుకోలేక ఎంత ద్రోహం చేశారా నువ్వు పనికి మాలనోడా, ఎంత ద్రోహివరా నువ్వు, నిన్ను నమ్మి డబ్బు సంచి నీ చేతికి ఇచ్చినందుకు, 3.5 సంవత్సరాలు నా డిపార్ట్మెంట్లో పెట్టుకొని నిన్ను ఇంత నమ్మినందుకు నన్నే చంపడానికి బేరం కుదుర్చుకొని వస్తావరా, ఎంత దుర్మార్గుడా నువ్వు, నువ్వు నమ్మక ద్రోహిరా అనాలి. కానీ ఏమంటాడు, అప్పుడు కూడా నవ్వుతూనే దాన్ని ఎదుర్కొన్నాడు. చూడండి, అంటే ఆల్రెడీ బలపరచబడ్డాడు కాబట్టి అలాంటి పరిస్థితిని కూడా నవ్వుతూ ఎదుర్కోగలిగాడండి. మానవుల వల్ల అయిద్దా చెప్పండి ఈ మాట, మామూలుగా అయిద్దా, దేవుడు బలపరిస్తే అయిద్దంతే. దేవుడు బలపరిస్తే అది దేవుడి దగ్గర బలం పొందాడు, ఇప్పుడు వచ్చాడు అంత నమ్మక ద్రోహాన్ని కూడా నవ్వుతూ చిలికాడా. ఓకే ఓకే అనుకుంటూ అక్కడ నుండి ముందుకు వెళ్ళాడండి. అక్కడ నుండి ముందుకు వెళ్ళిన తర్వాత జరిగిందని చెప్పను, వాళ్ళు పట్టుకున్నారు, తీసుకుని వెళ్ళారు, ఒక కోర్టులో అన్యాయపు తీర్పు తీర్చారు. బెత్తాలతో ఒళ్ళంతో కొట్టేసేయండి, బెత్తాలతో పైనుండి కింద వరకు చిత్తకు కొట్టేశారండి ఆయన్ని. నెక్స్ట్ కోర్టు తీసుకువెళ్ళారు, ఈ కోర్టులో కొరడా పెట్టి వీపత్తు చీల్చేసేయండి అన్నారు. కొట్టి పట్టుకొని కొట్టి కొట్టి ఆయన వీపంతా దున్నేసినట్టు అయిపోయిందండి, చీల్చేశారండి. అసలు కండరాలు లేపుకుంటూ నరాలు పెంచుకుంటూ వచ్చేసిందంట, ఇక వీపంతా ఎముకలు కనబడుతున్నాయి వెనక నుండి. అలా కొట్టేశారండి ఆయన వీపంతా. అంత మాత్రమే కాదు, ఇక మూడో కోర్టు అలా తెల్లారేటప్పటికి 6 కోర్టుల్లో అన్యాయంగా తీర్పు తీర్చారండి. ఏసైన ఎంత అన్యాయం అండి, ప్రతి కోర్టులో ఆయనకు అన్యాయమే జరిగిందండి. అయినా సరే నవ్వుతూనే ఆయన స్వీకరించాడు. కానీ దుర్మార్గులారా, నేనేమి చీకీడు చేశాను రా మీకు, అరే నాకు ఇంత అన్యాయంగా తీర్పు తీరుస్తున్నా, అరే నేను అందరికీ మేలే చేశాను కదా, అందరికీ న్యాయం చేశాను కదా, అలా టెంప్ట్ అయిపోతాం కదా, ఏమన్నా అయిపోతాం కదా, అయిపోతాం కదా. కానీ ఆయన ఎందుకు అవ్వలేదో చెప్పనా, బలపరచబడ్డాడు. ఎవరి దగ్గర చెప్పండి, బలపరచబడ్డాడు. ప్రార్థనలో దేవుని కోసం ఎదురు చూచి బలపరచబడ్డాడు. మీ పరిస్థితులు మీకు బ్యాడ్గా కనిపించినప్పుడు తట్టుకోలేకపోతున్నారు మీరు, టెంప్ట్ అయిపోతున్నారు మీరు, ఇక ఉద్రేకం స్టార్ట్ అయిపోతుంది మీకు. అవునా కాదా ఒకసారి ఆలోచించండి. కారణం ఎక్కడ బలపరచబడ్డా మీరు, ఇక్కడ ఏసయ్య దేవుని దగ్గర బలపరచబడ్డాడు కాబట్టి. ఇప్పుడు చూడండి, అంత శిక్ష అబ్బా కింద పడేసండి. అబ్బాబ్బా ఏసయ్య ఎంత గొప్ప దేవుడు అండి, అసలు అందరికీ మేలు చేసినాడు కదా. బూటు కాలబెట్టి ఆయన బంతులు ఆడేశారంట అండి, పట్టుకొని తన్నారంట ఆయన్ని. బంతులు ఆడేస్తే ఆయన అలాగే బంతులు ఆడటం అంటే అంతే కదండి, బంతిని తన్నినట్టుగా ఫుట్బాల్ ఆడితే వాటన్నిటిని అలా భరించాడంట ఆయన. శక్తిహీనుడా, ఏం చేయలేనోడా, అన్ని శక్తులు ఉన్నవాడు కానీ ఎలా ఓర్చుకోగలిగాడు, అబ్బాబ్బా ఎలా ఓర్చుకోగలిగాడు అంటారు. చూడండి ఏసయ్య ఎలా ఓర్చుకోగలిగాడండి, ఆయన పై నుండి కింద వరకు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారండి. అంత మాత్రమే కాదు, ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తేస్తుంటే ఇక్కడ ఇంత ముళ్ళు లోనక దిగబడిపోతుంటే ఎవరు తట్టుకోగలరు చెప్పండి. అది ఒక ముళ్ళు కాదు, శిరస్సు పైన కిరీటంగా చేసి అన్ని వైపుల ముళ్ళు దిగబడిపోతూ ఉంటే అది మెదడుకు టచ్ అయ్యి మెదడు కూడా కారిందంట అండి. అబ్బాబ్బాబ్బా ఎలా తట్టుకోగలిగాడండి, బలపరచబడ్డాడు. ఎలా తట్టుకోగలమండి పాస్టర్ గారు అంటున్నారా, మీరు తట్టుకోవాలంటే మీ శక్తితో అయితే ఇంపాసిబుల్. మీకు వచ్చే సమస్యలు, మీకు వచ్చే తుఫానులు, మీకు వచ్చే భయంకరమైన పరిస్థితులు మీరు తట్టుకోవాలంటే మన శక్తితో అయితే ఇది ఇంపాసిబుల్. కానీ ఇదిగో బలపరచబడాలి, మీరు కూడా బలపరచబడండి. హల్లెలూయ, మిమ్మల్ని ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చినా మిమ్మల్ని బలపరచడానికి నా యేసే ఇక్కడ ఉన్నారు, ఆయన తన దూతను పంపించబోతున్నారు. హల్లెలూయ. చూడండి ఇప్పుడు ఈయన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, కొరడాలు పెట్టి కొట్టారా, బంతులు ఆడేశారా, ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తేశారా, అబ్బా బిడి గుద్దులు మొఖాన గుద్దారా, పట్టుకొని వెంట్రుకలు పట్టుకొని పీకేస్తే శరీరంతో సహా వచ్చేసిందంట అండి. తట్టుకోగలమా, టెంకి పైన 2 వెంట్రుకలు పట్టుకొని ఎట్లా లేపితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. కానీ ఇంత కఠినమైన టెంకి మీదే తట్టుకోలేమే, సున్నితంగా ఉంటుంది తెలిసిన గడ్డం, సున్నితంగా ఉంటుంది. అయితే ఈ సున్నితమైన గడ్డాన్ని గొప్పిళ్లతో పట్టుకొని ఒక్కసారి అలా పీకేస్తే చర్మంతో సహా ఊడొచ్చిందంటే ఎట్లా తట్టుకోగలిగాడండి ఏసయ్య, ఒకసారి ఆలోచించండి, ఎట్లా తట్టుకోగలిగాడండి, ఎట్లా తట్టుకోగలిగాడండి అంటే బలపరచబడ్డాడు. ఎవరి దగ్గర చెప్పాలి, ఈరోజు ఆ దేవుడే మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఆయన కొరకు ఎదురు చూచే వారిని ఆయన బలపరచబోతున్నాడు. హల్లెలూయ. యేసయ్యను ఆ రోజు గెత్సెమనే వనములో బలపరిచిన దేవుడు ఈరోజు ఈ బెతెస్త మందిరములో మిమ్మల్ని బలపరచడానికి, ఆయన కోసం ఎదురు చూస్తున్న మిమ్మల్ని బలపరచడానికి ఈ స్థలానికి వచ్చారు యేసయ్య. చెప్పలవడుతూ యేసయ్య మీకు స్తోత్రము, యేసయ్య మీకు స్తోత్రము. హల్లెలూయ. ఆయన చూడండి బలపరచబడ్డాడు. ఆ తర్వాత అండి ఆయన ముఖము నుండి రక్తం కారుతూ ఆయన చూడు వెళుతూ ఉంటే అసలు గుర్తుపట్టలేదంటండి ఆయన ఏసయ్య అన్నట్టుగా, ఎందుకంటే ముఖమంతా రక్తపు ముద్దగా మారిపోయిందంటండి. ఆయన అలా చిత్ర హింసలు చేసి ఇలా కొట్టుకుంటూ భారమైన శిలువ భుజాన పెట్టి గొల్గొతా కొండపైకి తీసుకొని వచ్చి ఆయన్ని శిలువలో మేకలతో కొట్టి
తీసేసి వేలాడదీసేస్తే వస్త్రహీనునిగా, అప్పుడు కూడా ధీరుగానే దాన్ని ఎదుర్కొన్నారండి. ఎక్కడి నుండి వచ్చిందండి ఈయనకి ఇంత ధీర? అసలు ఇంత హింసను ఎలా తట్టుకోగలిగాడండి? ఒకళ్ళు మాట అంటేనే భరించలేకపోతున్నారు కదా మీరు, ఒకళ్ళు చిన్నగా చిన్ని గాయం పెడితే తట్టుకోలేకపోతున్నారు కదా, ఎవడైనా చిన్న నమ్మకం తట్టుకోలేకపోతారు, ఐ కాంట్ అంటున్నారు కదా. అదిగో దిగుదిగో మోకరించండి. ప్రభు వైపు చూడండి, మనల్ని బలపరిచే దేవుడు ఆయన. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని బలపరిచే దేవుడు ఆయన. యెహోవా కొరకు ఎదురు చూచు వారిని నూతన బలంతో ఆయన నింపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఏం బలం అండి, ఇంత బలం ఎక్కడొచ్చిందిరా యేసయ్యకు అంటే, గెత్సెమనే వనంలో దేవుని దూత వచ్చి తనని, అది సీక్రెట్, అది సీక్రెట్. ఎక్కడొచ్చిందయ్యా వీళ్ళకి బలం అంటే, మీరేమన్నా చెప్పనా, బెతెస్దా మందిరానికి వచ్చి విన్నాను. ఎక్కడొచ్చేలా మీకు? ఇక్కడ విన్నారు, ప్రాక్టీస్ ఇంటి దగ్గర చేశారు, మీ గదిలోకి వెళ్ళిపోయారు, తలుపులు వేసుకున్నారు, చేతులు పైకెత్తి నన్ను బలపరచవా ప్రభువా, నీ కోసం ఎదురు చూస్తున్నాను, నన్ను బలపరచవా అని గదిలో మీరు మోకరించి, మీరు మీ తండ్రి తప్ప ఎవ్వరూ లేరు మూడో వ్యక్తి, మీరు ప్రభు కోసం ఎదురు చూస్తూ ప్రార్థించారా మీ గదిలో, ఆ టైం అండి దేవుడు మిమ్మల్ని బలపరిచిన టైం. ఆమేన్ చెప్పండి. ఇదిగో ఇక్కడ మీకు నేను చెప్పాను కదా, ఇక్కడ బలపరిచాడు, బలపరచడానికి దూతను పంపాడు. మీకోసం పంపడా దేవుడు? ఆమేన్ చెప్పండి. ఆ బలంతో భయంకరమైన సిలువ శ్రమలను సునాయాసంగా ఎదుర్కోవటమే కాదు, ఎక్కడ టెంప్ట్ అవ్వలేదు. ఎక్కడైనా చిన్ని టెంప్టేషన్ మాట విన్నారా మీరు? ఎక్కడైనా అపశృతి మాట ఏసే దగ్గర, దుర్మార్గులారా ఎందుకు ఇలా చేస్తా అని ఎప్పుడన్నా విన్నారా? ఏమన్నా చెప్పుకోవాలని ఉందా అన్నాడు పిల్లతో. నువ్వేమన్నా చెప్పుకోవాలని ఉందా? నీ తరపున వాదించుకోవడానికి ఏమన్నా లాయర్ గారిని పిలవమంటావా, నీకు ఇవ్వమంటావా అన్నారు. పీపీలు ఇస్తారండి, ఏమంటే డబ్బులు పెట్టుకోలేని వాళ్ళకి కోర్టు వాళ్ళ పీపీ ప్రొవైడ్ చేస్తారంటే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు కోర్టు తరపు నుండే ఇస్తారు, ఎందుకంటే పాపం డబ్బులు పెట్టుకోలేరని. ఇప్పుడు పిలాత అడుగుతారు, నువ్వు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి అనుకో, కోర్టు నుండి నీకు ఒక లాయర్ని అప్పగిస్తాను, ఆయన ద్వారా నీ వాయిస్ ఆయన ద్వారా వినిపించి నీకు న్యాయం జరిగేటట్టు చేస్తాడు. అలా ఎవరినైనా ప్రొవైడ్ చేయమంటావా? అక్కర్లేదు అయ్యా, నాకు అక్కర్లేదు, నాకు దేవుడు బలం ఇచ్చాడు, నాకు ఈ భూమి మీద ఎవరు నా తరపున బలం ఇచ్చేవాడు ఎవరు అక్కర్లేదు, దేవుడు నన్ను బలపరిచాడు. అబ్బా అబ్బా అబ్బా, చూడండి చూడండి, ఎక్కడ టెంప్ట్ అవ్వలేదండి, ఊర్పుగా అన్నిటిని ఊర్చుకొని చివరికి చచ్చిపోయేమందంటాడు తండ్రి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదయ్యా, అమాయకులయ్యా, క్షమించయ్యా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పడమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు
మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరికీ నా వందనాలు.